నమస్కారం ప్రజలారా, జగనన్న శ్రీకాకుళం మీటింగ్ లో ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో విందాము. తోడేళ్ళన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి, కానీ మీ బిడ్డకు భయం లేదు. ఉండదు, ఎవరు నువ్వా? పులివెందలు పులికేసి ఒకటే ఒకటి కోరుతా ఉన్నా మీ అందరితో. ఏమని? ఈ అబద్ధాలను నమ్మకండి. అబ్బా, మనం చెప్పేటి అన్ని ఈ కదా. మాదిరిగా అబద్ధాలు చెప్పి అలవాటు మీ బిడ్డకు లేదు. లేదు లేదు లేదు. మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా. చెప్పునా? చెప్పు. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. తీసుకోండి తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడండి. మీ ఇంట్లో మంచి జరుగుంటే మీ బిడ్డకు సైనికుడిగా మీరే కదలండి. అబ్బా అబ్బా, మీ బిడ్డ వీళ్ళ మాదిరిగా ఈ మాదిరిగా ఇన్ని మీడియా ఛానళ్ళు, అబ్బా ఇన్ని ఇంత మంది నాయకులు, అబ్బా నీకు లేరంటావు. రాజకీయ సామ్రాజ్యం దత్తపుత్రుడు వీళ్ళంతా కూడా తోడుగా మీ బిడ్డకు లేరు. సరేలే, మీ బిడ్డకు ఉన్నది దేవుడు దయ, ఆధారపడేది మీ చల్లని ఆశీస్సులు. ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి, నీకు, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా. ఏమే, ఏదో నాయన చనిపోయినాడు, తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు, తమరిని లోపల మింగున్నప్పుడు రాష్ట్రంలో అంతా తిరిగి మా కొడుకు ఒక అవకాశం ఇండి, వాళ్ళ ఆయన కన్నాగా బాగా చేర్చాడు అని చెప్పి అందరికీ తిరగడం జరిగింది. తిరిగే క్రమంలో తమరు చేసినటువంటి నటన, ఏ విధంగా ఆ నటనకు రక్తి కట్టించినారనేది రాష్ట్రంలో ఉండే ప్రజలు, పాపం అమాయక ప్రజలు నమ్మి తమరికి ఓట్లేయడం జరిగింది. నేను అబద్ధాలు చెప్పను, నేను పెద్ద పత్తిని అని చెప్పి మాట్లాడుతున్నావు ఆ జగన్ రెడ్డి. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినావు? నువ్వు చెప్పిన ఒక్కటైనా సరే ఈరోజు అమ్మలే తెచ్చిన పన్ను ఉండదా? సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా అమరావతి ఆడ ఉండటం మాకు ఏం ఇబ్బంది ఏం లేదు. అమరావతిని ఆడే కడదాము, ఆడే చేయాలని చెప్పి కూచిన జగన్ రెడ్డి ఇప్పుడు దేనికైతే మూడు రాజధానులు తెచ్చినాడయ్యా. అబద్ధాలు చెప్పరంటున్నావు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగానన్నావు. ఏ ఊర్లో చేసినావు, ఎక్కడ చేసినావు? తాలిబొట్లు తెగిపోయే పరిస్థితయా అని చెప్పి గతంలో మాట్లాడినావు. ఈరోజు ఎన్ని తాలిబొట్లు తెగబెరుకుతున్నావు? నీ పార్టీకి చెందినటువంటి నాయకులే, నీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే నీ మద్యం తాగి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు రా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి. గమనించుకో నువ్వు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి, నేను అబద్ధాలు చెప్పను, నేను నీతి మంత్రుడి అంటే నువ్వు నమ్మే పరిస్థితుల్లో లేరయ్యా. గొడ్డల పోటు అన్నావు, గుండె పోటు అన్నావు, ఈ బుద్ధు సొంత బాబాయికి ఏ విధంగా నువ్వు న్యాయం చేస్తున్నావు? మళ్ళా సిగ్గు మానం లేకుండా రాష్ట్రంలోకి పోయి మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పి స్టిక్కర్లు అతికిచ్చినారు, ఏ విధంగా నమ్మాలా నిన్ను? ఏమి లంగా పనులు చేసినావని నమ్మాలా? దులహన పథకమని ఉండింది, ముస్లిం మైనారిటీ సోదరులకు పెళ్లి కానుకని అన్నావు, యాడిచ్చినావా? ముస్లిం మైనారిటీకి సంబంధించి బ్యాంకులు పెట్టి ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో వాళ్ళకి ఇన్ని లక్షల రూపాయలు నేను ఇస్లామిక్ బ్యాంకుల నుంచి లోన్లు ఇచ్చాను అన్నావు, యాడిచ్చినావా? రంజాన్ తోఫా ఎట్టబోయిందే, క్రిస్మస్ కానుక ఎట్టబోయిందే, సంక్రాంతి కానుక ఎట్టబోయిందే, యాడ చేసావు జగన్ రెడ్డి? ఎవడు నమ్మండి నిన్ను? నువ్వు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి లేదంటే భారీ బహిరంగ సభలు లేకపోయి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే నిన్నెవడు దేకే వాడు లేడా రాష్ట్రంలో? ఎప్పుడెప్పుడు ఈ దరిద్రం పోతాదిరా స్వామి అని చెప్పి అనుకుంటారు. 4 సంవత్సరాల్లో 8 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచినావు, నువ్వు కరెంటు బిల్లులు 4 సార్లు పెంచినావు. చిన్న పూరి గుడిసిండేవాడికి కూడా 2-3 వేల రూపాయలు వాడి కరెంటు బిల్లు వచ్చే పరిస్థితి. సామాన్యుడు ఏదన్నా బయటికి పోయి నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటే వాడేమన్నా కొనుక్కునే పరిస్థితిలో ఉండడా మన రాష్ట్రంలో? ఎవడు నమ్ముతాడు నిన్ను జగన్మోహన్ రెడ్డి? ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకటా రెండా నీ మేనిఫెస్టో తీసి చదవాలా? విదేశీ విద్య ఎట్టబోయింది? ఎంతమంది విద్యార్థులను విదేశీలకు పంపించి నువ్వు చదువులు చదివిస్తున్నావు? ఊరికే మనం రంగులు వేసుకొని హైకోర్టు మెట్టుతో కొడితే వాటికి మళ్ళా ఆ రంగులు, ఏ రంగులు అయితే వేసావో ఆ రంగులు తీసేదానికి 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు నువ్వా? ఏం అవసరం అది? ఎవడు డబ్బులు? జగన్మోహన్ రెడ్డి, నిన్ను రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు.
ఇది ఒక్కటైతే గట్టిగా చెప్పదలుచుకోండి ప్రజలారా. నమస్కారం.